ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బందికి దళిత ప్రజా చైతన్యం జిల్లా అధ్యక్షుడు వల్లూరి సత్యానందం అధ్యక్షతన సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సురేష్ బాబు సమక్షంలో పోలీస్ సిబ్బందికి కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతో మందికి పలు సేవలు అందించినటువంటి పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు అందించారు. దళిత ప్రజా చైతన్యం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బొంగ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల యొక్క కష్టసుఖాలు కరోనా టైంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పోలీస్ వారు సాయశక్తులా కాపాడుకుంటూ రావడం జరిగిందని, అదేవిధంగా పోలీస్ వారి బాధ్యత కూడా ప్రజలపైన అలాగే నాయకులపైన ఉంది కాబట్టి వాళ్ల రక్షణ బాధ్యత కూడా మనం చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి క్రయక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. క్రయక్రమంలో ఏఎండికేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు దిరిసాల పండు అతిథులుగా పాల్గొని మాస్కులు శానిటైజర్ అందించడం జరిగింది. సతీష్ కుమార్ దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, ఈరోజు దళిత ప్రజా చైతన్య జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ మాస్క్ శానిటైజర్ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అయితే మన పోలీస్ సిబ్బంది వారు వాళ్ళ ప్రాణాలని ప్రాణంగా పెట్టి కరోనా టైంలో వాళ్ళు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను, ప్రజలు ఎదుర్కొన్న కష్ట నష్టాలను వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళకి మంచి చేతులు చెప్తూ రావడం జరిగింది. సో వాళ్ళ రక్షణ మన రక్షణ వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి పోలీసు వారి రక్షణ కూడా ప్రజల మీద, నాయకుల మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళకి రక్షణ బాధ్యత మన చేతుల్లో ఉంది కాబట్టి ఈ రోజునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈ సిఏ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో అధ్యక్షం చేయడం జరిగింది. ఆయన మాకు బాగా సుపరిచితులు కావడం వల్ల మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మా చేతుల మీదుగా ఈ సమక్షంలో ఇవ్వడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.